పాడేరు బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు 5 లక్షలు, గాయపడ్డ వారికి లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ఏపీ సర్కార్. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి అమర్నాథ్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. విశాఖ జిల్లా పాడేరు బస్సు ప్రమాద ఘటనలో రెస్క్యూ పూర్తయింది. ఘటనలో మొత్తం ఇద్దరు మృతి చెందగా మరో 15 మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిపారు కలెక్టర్ సుమిత్. ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ దగ్గర ప్రమాదవశాత్తు 100 అడుగుల లోయలో పడిపోయింది బస్సు. బైక్ ను తప్పించబోయి లోయలో పడింది. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోయలోకి పడుతున్న బస్సును అదృష్టవశాత్తు చెట్లు అడ్డుకున్నాయి, లేదంటే పూర్తిగా లోయలో పడేది బస్సు. లోయ ప్రాంతం కావడంతో అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. దీంతో వెంటనే సమాచారం అందించలేకపోయారు బాధితులు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అధికారులు. త్రీ స్టాప్స్ ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఒకటి మన చోడవరం, తర్వాత ఆన్ ద వే టు పాడేరు వచ్చే దాంట్లో 32 మంది ప్యాసింజర్స్ ప్లస్ ఇద్దరు ప్లస్ డ్రైవర్ 33 మంది ఉన్నారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే దాంట్లో ఆన్ ద వే ఇక్కడ మనం చూసింది, ఇక్కడ ఈ చెట్టుని తప్పించేటువంటి క్రమంలో వచ్చి ఈ లోతులోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 అడుగులు పైనే కిందకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి అనుకుంటా. ఇద్దరు స్పాట్లో మరణించడం, మిగిలినటువంటి వారందరినీ కూడా హాస్పిటల్ తరలించాం. నలుగురిని ఇప్పుడు సీరియస్ ఇంజరీస్ ఉన్నటువంటి వారిని వైజాగ్ పంపిస్తూ ఉన్నాం. మిగిలినటువంటి వారందరినీ కూడా పాడేరు హాస్పిటల్లో ట్రీట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరణించినటువంటి ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. పర్మనెంట్ డిజబిలిటీ ఎవరికన్నా ఉన్నట్టయితే వారికి ఒక 5 లక్షల రూపాయలు, ఇంజరీస్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా 1 లక్ష రూపాయలు ప్రకటించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఎవరికన్నా ఇంకేదన్నా అడిషనల్ రిక్వైర్మెంట్ ఏదన్నా సరే అవసరమైతే డాక్టర్స్ని వైజాగ్ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ వారిని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది.